సార్ జనరల్గా చిరంజీవి గారు ప్రొడ్యూసర్లు అంటే 50 కోట్లు పెట్టి 100 కోట్లు బిజినెస్ చేసేస్తారు. బట్ మీరు ఈ సినిమాకి బిజినెస్ చేయకుండా సొంతంగా రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ సినిమా తీసేటప్పుడే మీడియా మిత్రులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, వాళ్ళకి ఈజీ అవైలబిలిటీ ఉంది. ఈజీ అవైలబిలిటీ ఫిల్మ్ని తీసుకెళ్ళి మనం మార్కెట్ చేస్తే తప్పు అవుతుంది. ఫస్ట్ నుంచి మా మైండ్ సెట్లో దీన్ని ఆ రకంగా మేము ఆలోచించలేదు. కంఫర్టబుల్గా మేము ఆగస్టులో ఎప్పుడు అనుకున్నాం, అప్పటికి షూటింగ్ కాలేదు కాబట్టి విజయదశమి రిలీజ్ రోజు అనుకొని డే అండ్ నైట్ అందరం వర్క్ చేసి పండగ రోజు ఒక ఎగ్జిబిటర్కి కంఫర్టబుల్ ఫిల్మ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేసాం తప్పనిచ్చి వేరే రకంగా దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని తీసినటువంటి సినిమా కాదు. ఫస్ట్ నుంచి కూడా రాజాతో ఒకటే చెప్పుకుంటూ వచ్చాను, వాళ్ళ నాన్నగారికి ఒకటే చెప్పాను, నాకు హిట్ కావాలి, దానికి ఏం కావాలో మీకు అన్నీ నేను ఇస్తాను, మీరు దాని ప్రకంగా మీరు వర్క్ చేసుకొని రండి, నేను అన్ని రకాల మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్తూనే వచ్చాను. ఈజీ అవైలబిలిటీ సినిమాని మార్కెటింగ్ చేస్తే మళ్ళీ మీరే అనేస్తారు ఎంత కొనేసారు ఇంత నష్టపోయారని. మీరందరూ కూడా ఒకటి సోషల్ మీడియా మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి నిన్న నైట్ వరకు కూడా అన్ని దగ్గరలో వర్షాలు కూడా ఉన్నాయి. అయినా సరే మాకు వెరీ స్ట్రాంగ్గా మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెవెన్యూ వచ్చింది. ఈ రైన్స్ విజయదశమి టైంలో మనం ఎప్పుడు ఊహించలే. ఇది ఒక రైన్స్ అనేది మన చేతిలో ఉండదు, అది యాదృచ్ఛికంగా ప్రతిరోజు క్లైమేట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక మంచి సినిమా తీసామనే ఒక సాటిస్ఫాక్షన్తో చేసినటువంటి సినిమా ఇది. బేసిక్గా ఇక్కడ ఏదో అర్జెంటుగా కమర్షియల్గా దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని ఆ థాట్ అయితే ఫస్ట్ నుంచి మేము ఆ థాట్తో ముహూర్తం చేయలేదు, స్టార్ట్ చేయలేదు. అది సార్ మీ సినిమా మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు దాకా ఎంత కలెక్షన్స్ వచ్చాయి? మాకు కంఫర్టబుల్గా ఉందండి, కంఫర్టబుల్గా ఇచ్చింది. అన్నిటికన్నా ముందే ఈ సినిమా చాలా రోజుల క్రితమే ఓవర్సీస్ లైసెన్స్ కూడా ఇస్తే మా అనురాగ్ వచ్చి ఎందుకు అంత ఎర్లీగా ఓవర్సీస్లో షో చేస్తున్నారని నాతో గొడవ పెట్టుకున్నాడు. అయినా సరే నేను చెప్పాను పర్వాలేదులే, ఓవర్సీస్లో నైట్ 10 o'clock షో చేసి ఇక్కడ ఉదయం షో చేస్తే ఇక్కడ మార్నింగ్ 5 to 6 మధ్య అనుకొని ఫిక్స్ అయి ఉన్నాను. నేను లిటరల్గా థియేటర్లో మార్నింగ్ షో టైంలో చూస్తూ ఉంటాను. నాకు ఒక 40 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాన్స్ కానీ పాపం నైట్ 12 o'clock షో చేస్తాం, ఎంతో ఆతృతతో వాళ్ళు వస్తారు, మేల్కొని ఉంటారు, 12 గంటల వరకు అల్లరి చేస్తారు, 1 గంటకి థియేటర్లోకి వచ్చి నిద్రపోతారు. వాళ్ళు పోయేటప్పుడు నేను సినిమా చూడకుండా వెళ్ళి మళ్ళీ ఇంకో షోకి వస్తుంటారు. అందుకని నేను స్లోగా దాన్ని తెల్లారుజామున 3 గంటల నుంచి 4 గంటలకి 5 o'clock మార్చుకున్నా తిరుపతిలో. అది ఎటువంటి పరిస్థితిలో మార్నింగ్ 5 వరకు అసలు వద్దు, ఫ్యాన్స్ పాపం వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్ కొంటే వాళ్ళు ప్రశాంతంగా సినిమా చూడాలనే ఒక ఇంటెన్షన్తో చాలా సంవత్సరాల నుంచి ఈ రూల్ మార్చుకొని అంతకుముందంతా నైట్ 11:30కి అట్లా షోలు స్టార్ట్ చేస్తే రౌండ్ ది క్లాక్ షోలు వేసే వాళ్ళం మేము. ఒకే ఒక ప్రింట్ ఉండే రోజుల్లో, ఆ రోజుల్లో నాకు తెలిసి ఇంద్ర అనుకుంటా, సింగిల్ ప్రింట్ మీద 54 షోస్ వేసాను నేను. ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చి నెంబర్ ఆఫ్ దీంట్లో వచ్చాయి, కానీ తిరుపతిలో నైట్ 11:30 షో స్టార్ట్ అయింది. కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు నెక్స్ట్ డే షోస్ సింగిల్ ప్రింట్ మీద రన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఫ్యాన్స్ అందరూ కన్వీనియంట్గా చూడాలనే ఉద్దేశంతో ఓవర్సీస్ అంటే వాళ్ళ టైం ప్రకారం ఇచ్చాం, ఇక్కడ ఇండియాలో మాత్రం 5 to 6 మధ్యలో అనుకున్నాం. అందువల్ల దాని ప్రకారమే దీన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ప్రసాద్ గారు, ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ వచ్చింది, ఈ టైంలో మీరు ఎలాంటి ప్రెజర్ని ఫేస్ చేశారు? మేము ఆచార్య అనే సినిమాని దృష్టిలో కూడా పెట్టుకోలేదండి. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ అనేది సహజం, దాన్ని కౌంట్ చేసుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీ ఆగిపోతుంది. సెన్సేషనల్ సూపర్ హిట్లు ఉన్నాయి అందరికీ, ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి, ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్ అయినట్టు ఉన్నాయి. అందువల్ల మనం ఒక ఫ్లాప్ని మీద ఎక్స్పీరియన్స్ చేసుకొని కరెక్షన్ చేసుకోవటమే సినిమా ఇండస్ట్రీ. లేకపోతే ఈరోజు మనం ఇంత టాప్ పొజిషన్లో ఉన్నామంటే ఫ్లాప్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంత టాప్ పొజిషన్లో మన ఇండస్ట్రీ నార్త్ ఇండియాకి వెళ్ళదు. ఈరోజు మనం నార్త్ ఇండియాలో ఒక మార్కెట్ క్యాప్చర్ చేయగలిగామంటే అది మామూలు విషయం కాదు. అది ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ మన తెలుగు ఇండస్ట్రీకి, ఫస్ట్ తమిళ ఇండస్ట్రీకి ఉండింది. అది స్లోగా అది తెలుగునిచ్చి ఇప్పుడు కన్నడకు కూడా వచ్చింది. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనకంటూ ఒక వాల్యూ ఎంటైర్ ఇండియాలో క్రియేట్ అయింది, వరల్డ్ వైడ్ కూడా క్రియేట్ అయింది. అందువల్ల ఖచ్చితంగా అది ఫ్యూచర్లో చాలామందికి, మన ఇండస్ట్రీకి ఇది చాలా గొప్ప మార్పు, చాలా పెద్ద మార్పు. ఇది రాబోయే రోజుల్లో కొత్త కంటెంట్ వచ్చేదానికి కూడా దోహదపడుతుంది. సార్, మీరు చెప్పిన వెల్లడించిన కలెక్షన్స్ కరెక్ట్గా అన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. దాని మీద సోషల్ మీడియాలో మా మీద స్టార్టింగ్ నుంచి ట్రోల్స్ ఉన్నాయండి. వాటికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఆకాశానికి ఎత్తేది వాళ్ళే, మళ్ళీ దాని మీద ప్రతి హాఫ్ అన్ అవర్కి క్వశ్చన్ ఆన్సర్ వేసుకొని వాళ్ళే సమాధానం చెప్పుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా దీనికి ప్రతిదానికి నిదర్శనం మా సినిమా హిట్టే నిదర్శనం. ఇంకా అంతకన్నా సోషల్ మీడియాలో ఇప్పుడు మాది రిలీజు, ప్రమోషన్ లేదని వాయించేశారు. ప్రమోషన్ చేయాలంటే మా దగ్గర కంటెంట్ ఉండాలి కదండి. ఏం కంటెంట్తో మేము 24వ తేదీ వరకు షూటింగ్ చేసాం. మా తమను వచ్చి ఆర్ఆర్ 1వ తేదీకి పూర్తి చేశాడు. ఎలా మేము రిలీజ్ చేసామో, ఎంతమందికి నిద్ర లేదనేది మేము ఈ సినిమాలో పనిచేసిన అందరికీ తెలుసు. ఆర్ఆర్ జరిగేటప్పుడే రాత్రిళ్ళు కూర్చొని ఇదే థియేటర్లో కూర్చొని మిక్సింగ్ చూసుకొని రీల్ వైజ్ తీసుకెళ్ళి అన్నపూర్ణానిచ్చి క్యూబు పంపించి ఫారిన్ కంట్రీకి అప్లోడ్ చేయటం, రకరకాలుగా అందరూ కష్టపడితే ఈ ప్రాజెక్ట్ 5వ తారీఖు ఇన్ టైంకి తీసుకురాగలిగాం. అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇంకా వాళ్ళ అడ్వాంటేజ్ ప్లస్ వాళ్ళు ఏంటంటే ఒక సినిమా మీద విశ్లేషణ తప్పితే ఇంకా ఏది సోషల్ మీడియాలో సినిమా మీద విశ్లేషణ ఉండదు. అదే ఒక రెస్టారెంట్కి వెళ్తారు, రేటింగ్ ఇచ్చి ఊరుకుంటారు. ఆ రెస్టారెంట్ ఇంత రేటింగ్ ఇంత బాగుందనేసి ఒక హోటల్కి వెళ్తారు, ఇచ్చేస్తారు. సోషల్ మీడియాలో అట్టు కాదు, ఇది ప్రతి ఒక్కరు చూసేది కాబట్టి హాట్ టాపిక్ కాబట్టి సినిమా మీద ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి, దాన్ని ఏమి మనం తప్పుగా మనల్ని అలర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. రేపు మనకే వాళ్ళు మిత్రులు కావచ్చు, రేపు మన సినిమాకే వాళ్ళు శత్రువులు కూడా కావచ్చు. మనం కరెక్ట్ కంటెంట్ తీసుకెళ్తే ఆన్సర్ పబ్లికే, సోషల్ మీడియా కాదని మా యొక్క ఉద్దేశం. గాడ్ఫాదర్కి ఫస్ట్ ఆట నుంచే హిట్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్లు ఆ రేంజ్లో లేవు. దీనికి ఏమంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, కంటిన్యూగా మార్కెట్లో 30వ తారీఖు నుంచి ఒక పొన్నెన్ సెల్వన్ కానివ్వండి, ఒక కాంతారా కానివ్వండి, గాడ్ఫాదర్ కానివ్వండి, కంటిన్యూగా ఇది 2 weeks వెరీ బిగ్ హాలిడే ఎంటైర్ ఫ్యామిలీస్కి. ట్రాన్స్పోర్టేషన్లో ఉంటారు. మా సినిమాకి తగ్గ రెవెన్యూ మాకు వచ్చిందని మేము 100% సాటిస్ఫైడ్. ఇంకా దీనికి ప్రతిసారి మేము ఇంకా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే ఓవర్సీస్ కూడా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది, నార్త్ ఇండియా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది. ఈరోజు నార్త్ ఇండియాలో చిరంజీవి గారి సినిమా చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. సల్మాన్ ఖాన్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అయినా సరే మేము ఏ రోజు ప్రమోషన్లో అయితే ఇంకా హిందీలో పూర్తిగా రిలీజ్ అయిన తర్వాతగానే మా దగ్గర కంటెంట్ లేదు. అసలు రిలీజ్ హిందీలో చేసేటట్టు ప్రమోషన్ అయితే 2 months నుంచి వాళ్ళది ప్రాపర్ లాంచింగ్ ఉంటుంది. అటువంటి దాన్ని కూడా మేము ఇంకా పక్కన పెట్టి రిలీజ్ చేయాలని చేసాం. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, మంచి రెవెన్యూ ఉంది. ఇంకా అంతకన్నా రెవెన్యూ మనం హిందీలో ఎక్స్పెక్ట్ చేసినా తప్పు అవుతుంది. ఖచ్చితంగా యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. దీంట్లో ఏమి దాచిపెడితే దాగేదేం కాదు. ఏ ఉద్దేశంతో మేము మొదలుపెట్టాము, ఫైనల్గా మా టీం అందరూ దీన్ని సక్సెస్ అయ్యాం. యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్గా మాకుండే కంఫర్ట్ మాకుంది. ఇంకా ఇంతకన్నా దీనికి ఎక్కువ దీన్ని చెప్పినా కూడా ఇంకా ఎవరు విష్ అది వాళ్ళది. సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్, దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, సినిమా ఈ రకంగా మంచి టాక్ ఉండి ఇంత మంచి సినిమా యూజువల్గా అయితే ప్రీ కోవిడ్ అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో మంచి సినిమా అయినా ఇందులో ఎందుకు సరిగా అవ్వట్లేదని ఒక టాక్ వస్తుంది. ఒకవేళ సినిమా బాగాలేదు, ఒక మోస్తరుగా ఉన్నా అంటే అది ఎందుకు బాగాలేదు, ఎందుకోసం ఆడలేదని. సో బేసికలీ అలాంటి సో వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ అసలు యాజ్ అ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్, యాజ్ వాట్ ఈస్ ద టాక్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ వేర్ ఆర్ వీ గోయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇన్ ద థియేటర్స్? ఏమ్మా, నేను ఒకటే చెప్తాను, మీరు ఈ సినిమా ఫోన్లో కూడా చూడొచ్చు ఫ్రీగా. థియేటర్లో రిలీజ్ అయింది, ఓటీటీలో ఫ్రీగా ఉంది. అయినా ఈ రెవెన్యూ నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పా, మరలా చెప్తున్నా, ఇటువంటి సినిమా ఎవరైనా తీసి సక్సెస్ చేస్తే ఈ ఛాలెంజ్ వెనక ఉండే కష్టం తెలుస్తుంది. ఇది ఫ్రీలీ అవైలబుల్ మూవీ అండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆ సినిమా ఉంది. ప్రతి ఒక్కరూ టీవీలో చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు, ఫోన్లో చూడవచ్చు. ఇంత ఫెసిలిటీ ఉండే సినిమా మళ్ళా వచ్చి ఫారిన్ కంట్రీలో కూడా టైం వేస్ట్ చేసుకోరు కదండి. వాళ్ళకి దొరికేదే సాటర్డే సండే. ఫారిన్ కంట్రీలో ఎందుకంటే అంత రెవెన్యూ వస్తూ ఉంది? రీజన్ ఏంటంటే మేము చేసిన మార్పులు, మేము చేసిన కష్టం, మా టీం అంతా, చిరంజీవి గారు కానీ, డైరెక్టర్ గారు కానివ్వండి, మొత్తం దాంట్లో నటించినటువంటి నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ గారు, తమన్ను, ఎంతోమంది కెమెరామెన్ నీరోషా గారు, చాలామంది కెమెరామెన్లు పనిచేశారు. ఎంతోమంది కష్టంతో ఈరోజు పబ్లిక్ ఇంత ఆదరించారు. దీనికి ప్రతిసారి ఇది ఇంత సూపర్ హిట్ కదా, అంత సూపర్ హిట్ కదా, అంత రెవెన్యూ ఏమండి, ఫ్రీగా ఉండే సినిమాని డబ్బులు ఇచ్చి మళ్ళీ చూశారంటే దానికి 4 times లెక్కేసుకోండి మీరు. ఇంకా మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి సినిమా తీసి హిట్ చేయటం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నదండి. అది చిన్న విషయం కాదు. నేను లాస్ట్ టైం సక్సెస్ మీట్లో కూడా చెప్పాను, ఇంతమంది ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగామంటే వాళ్ళు థర్డ్ టైం సినిమా చూసినట్టు లెక్క. మీరందరూ కూడా చూసుంటారు, మళ్ళీ మీరు వెళ్ళి థియేటర్లో సినిమా చూసుంటారు, సోషల్ మీడియా మిత్రులు కూడా చూసే ఉంటారు. దీనికి క్వశ్చన్లు తప్పులు ఎతికేదానికన్నా ఇది ఎంత సక్సెస్ ఇన్నిసార్లు వచ్చినా కానీ మనం కరెక్ట్గా చేస్తే ఆడియన్స్ చూస్తారనేదానికి ఈ సినిమా నిదర్శనం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సినిమాలు కొన్ని మంచి కంటెంట్తో ఉండేటివి ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ కష్టపడి ఏదో ఒకటి వచ్చింది. ఇంతకుముందు రీమేక్ వేరండి, ఈరోజు రీమేక్ తీయటం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఆల్ లాంగ్వేజెస్లో మనకు అవైలబిలిటీ అయిపోయింది కంటెంట్. మనం అనుకున్నంత ఈజీ కాదు ఇంకా రీమేక్లు చేయటం. ఇంత సాహసంతో కూడుకున్న సినిమా ఇది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటే దీనికి 4 ఇంతలు రెవెన్యూ వచ్చినట్టు లెక్క. అది సార్, ఇదే విషయం యాక్చువల్లీ మోహన్ రాజా గారిని అడుగుదాం అనుకున్నాను నేను. అంటే మీరు అన్నారు ఫ్రీగా అవైలబుల్ ఉంది, లూసిఫర్ అసలు చూడని వాళ్ళు లేరు. సో సార్, మీరు కూడా ఇంతకుముందు రీమేక్స్ చేశారు, బట్ హౌ వాజ్ ద హోల్